షిరిడిలో షిరిడి సంస్థాన్ రూమ్స్ అయితే తీసుకున్నాం. కాకపోతే ఆన్లైన్లో బుకింగ్ చేసిన తర్వాత చెక్ ఇన్ టైం వచ్చేసి లేట్ అయింది. ట్రైన్ లేట్ అయితే చెక్ ఇన్ టైం మనకి బిఫోర్ రావాలి ఎప్పుడు, కానీ బిఫోర్ రాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మనకి చేంజెస్ అయితే చేశారు, ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. అండ్ అలాగే మీరు ఏదైతే ఆన్లైన్లో బుక్ చేశారో ఆ బుకింగ్ ఒక రిసిప్ట్ కూడా మనం జిరాక్స్ తెచ్చుకోవాలి, లేకపోతే మనకి రూమ్ ఇవ్వరు. బిఫోర్ మనం ముందు తీసుకోవాల్సి వస్తుంది. సో ముందు అక్కడ ఉంది, మీరు ఒకవేళ జిరాక్స్ సెంటర్కి వెళ్తే జిరాక్స్ సెంటర్ కూడా తీసుకొచ్చుకొని పెట్టుకోండి. సాయి ఆశ్రమం, భక్తి నివాస్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి రూమ్స్. 250 ఫర్ డే. సో 5 మెంబర్స్ ఉండొచ్చు. ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఏ బ్లాక్ తర్వాత జీ బ్లాక్, మనకి బ్లాక్ని బట్టి మనకి రూమ్స్ వస్తాయి. మనం బ్లాక్ చూసుకోవాలి. వస్తుంది అలా. డి బ్లాక్ ఉందా? ఈ సేద తీర్చుకోవడానికి వెయిటింగ్ హాల్ లాగా పెట్టుకుంటుంటది. విశాలమైన ప్రదేశం. అనేది సెవెంటీ సెవెన్ లాస్ట్ వన్. ఇది 77 రూమ్. సాయిబాబు ఫోటో, 3 బెడ్లు, 2 చైర్లు, బాత్రూమ్, ఇండియన్ బాత్రూమ్. సో ఇది రూమ్. హలో సాయి రామ్, షిరిడీలో మందిర్ సంస్థాన్ రూమ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చాలామందికి, కొంతమందికి ఐడియా లేదు. సో ఈరోజు అయితే మీకు ఆ రూమ్స్ అయితే చూపిస్తాను ఎలా ఉంటాయి. 250 రూమ్స్ అన్నట్టు ఇవి. సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మనది ఇది రూమ్స్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ ఇస్తున్నా. రూమ్ వచ్చేసి మనది D86 వచ్చింది. మన ఫ్రంట్ కెమెరా పెట్టిన కాబట్టి అలాగే అనిపిస్తుంది. సింగిల్ రూమ్ అన్నట్టు ఇది చూడవచ్చు. సింగిల్ రూమ్, 3 బెడ్లు వచ్చినాయి. 5 గురు ఉంటే 3 బెడ్లు ఇస్తారు, 250 వన్ డే. 2 రోజులు ఉంటే 500 అయితే, 4 రోజులు ఉంటే 1000 రూపాయలు. కాకపోతే 4 డేస్కి ఇయర్ మనకి 2 డేస్ మాత్రమే రూమ్ ఇస్తారు. సో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ రూమ్ వీడియో చూడండి. ఇది రూమ్. ఇక్కడ ఫ్యాన్ వస్తుంది, ఫ్యాన్ స్విచ్, ఫ్యాన్ తిరుగుతుంది. ఒక ఫ్యాన్ అయితే ఉంది, తర్వాత 2 లైట్లు, అక్కడో లైట్, అక్కడో లైట్, ఒకటి బెడ్ లైట్, ఒకటి నార్మల్ లైట్. తర్వాత ఆల్అౌట్ ఉంది, గుడ్ నైట్ ఉంది. సో మీరు చూడొచ్చు గుడ్ నైట్ ఆల్అౌట్ ఉంది. ఇంకా ఛార్జింగ్ పెట్టుకోనికి కేబుల్స్ ఉన్నాయి. బెడ్ సో బెడ్ అయితే బాగానే ఉంది మనకి, చూడొచ్చు. ఇక 5 గురు ఈజీగా పడుకోవచ్చు అండి, మంచి కంఫర్టబుల్గా పడుకోవచ్చు. కింద కూడా చాలా నీట్గా ఉంది. మనం తెలుసు కదా సంస్థని అంటే ఎంత బాగుంటుంది. తర్వాత ఇక్కడ బట్టలు ఉల్లారేసుకోవడానికి ఒక స్టిక్ అయితే ఉంది. బాబా ఫోటో అయితే అక్కడ పైన అయింది. 2 చైర్లు ఉన్నాయి, కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా చైర్స్ అయితే ఇక్కడ కూర్చొని మంచిగా తాగొచ్చు. ఒక చైర్ అయితే ఉంది. అండ్ ఇది చూసుకుంటే ఒక వెంటిలేటర్ ఉంది, మంచి బయట నుంచి అన్నీ చూసుకోవచ్చు. తర్వాత సామాన్లు పెట్టుకోవడానికి 2 ట్రేలు అయితే ఇచ్చారు. ఇక్కడ కింద ఒక ట్రే, పైన ఒక ట్రే, వెల్కమ్ మ్యాట్. మ్యాట్ రూమ్ అక్కడ వేయలేదు, సారీ, మన రూమ్ అన్నట్టు వెల్కమ్ మ్యాట్ అండి. సో బాత్రూమ్లు ఎలా ఉంటుంది చూద్దామండి. ఫేస్ వాష్ చేసుకోవడానికి అద్దం అయితే ఉంది, తర్వాత సింక్ అయితే ఉంది. ఇదే మీకు బాత్రూమ్. మార్నింగ్ టైంలో మీకు హాట్ వాటర్ వస్తాయి 6 నుంచి 9 వరకు. ఆ టైంలో మీరు హాట్ వాటర్ స్నానం చేయొచ్చు.
సో ఎవరికైనా కూడా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది హీటర్ పెట్టుకోవచ్చు లేదో తెలియదు ఇంకా, అంటే సో బాత్రూమ్ ఇది. సో మనకి ఇండియన్ బాత్రూమ్ లేవు, వెస్ట్రన్ బాత్రూమ్ లేవు అన్నీ. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో ఇది అయితే వీడియో, వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. షిరిడి సంస్థ రూమ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒక వీడియో, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత మనం ఎలా అసలు కౌంటర్ కార్డ్ ఎలా ఇవ్వాలి వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన చేసి అలసిపోయినా ఒక కేసం పడుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.